డైలాగ్ చాలా బాగున్నాయి, సినిమా చాలా బాగుంది. మ్యాన్ ఆఫ్ ది మాసెస్ సినిమా సూపర్. మ్యాన్ ఆఫ్ ది మాసెస్ చాలా బాగుంది సినిమా. సూపర్ 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 బ్లాక్ బస్టర్. సినిమాలో ఏం నచ్చిందంటే బాలకృష్ణ డైలాగ్ మాత్రం పిచ్చిగా నచ్చిన సూపర్ అండి. బ్లాక్ బస్టర్ జయ బాలయ్య. క్లైమాక్స్ బాగుంది, ఇంటర్వెల్ బ్యాంగ్ బాగుంది, ఎమోషన్స్ బాగున్నాయి. బాగా ఎమోషనల్ మూవీ. ఫస్ట్ ఫస్ట్ క్యారెక్టర్ ఏదైతే ఉందో బాలయ్య బాబు ఫస్ట్ క్యారెక్టర్ అదే స్టార్ సినిమాకి వీరసింహారెడ్డి. రేంజ్ చూపించాడు, లెజెండ్ తిరగరాస్తాడు. సవాలేనే దాంట్లో ఎట్టి పరిస్థితుల బాలయ్య బాబుని కొట్టాలంటే ఎవరి వల్ల కాదు. జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, బాలయ్య సూపర్ ఇచ్చి చరిత్ర తిరగరాసిండు బాలయ్య బాబు. అసలు సంక్రాంతి కాదు, ఎనీ టైం ఆల్ టైం రికార్డ్ బాలయ్య బాబు. గురుం సింగ్ కింగ్ కింగ్ బాలయ్య బాబు కింగ్. పెద్ద బాలయ్య క్యారెక్టరు దుమ్ము దిలిపి అవతల బారి నొక్కాడు. అసలు ఇంకా మాటలు అయితే అసలు ఇంకా అసలు సీట్లు అయితే ఒక్క అభిమాని కూడా కూర్చోలేదు. నందమూరి అభిమాని ఉన్నాడు పెద్ద బాలయ్య క్యారెక్టర్కి. ఆ డైలాగ్ రోల్స్కి ఒక్కడు కూడా సీట్లో ఉండలేడు. స్టార్టింగ్లో హీరోయిన్ కొంచెం చిన్న బాలయ్య కొంచెం బోరింగ్ అనిపించింది. తర్వాత సెకండ్ పెద్ద బాలయ్య క్యారెక్టర్ వచ్చాక మాస్ మసాలా వీర మోత మోగుడే. సంక్రాంతి పండగ మన నందమూరి అభిమానులకి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఈ రోజుతో. సెకండ్ హాఫ్ ఎమోషనల్గా అంత కనెక్టివిటీ కన్విన్సింగ్ స్టోరీ అంతా బాగుంది. బట్ ప్రీ క్లైమాక్స్ నాకు కొంచెం కన్విన్స్ అవ్వలేదు. నా రేటింగ్ 3.25. ఓవరాల్గా సినిమా అయితే బ్లాక్ బాస్టర్. అఖండాకి మించి అయితే ఉండదు కానీ సూపర్ హిట్. అఖండ బ్లాక్ బస్టర్ కదా, ఇది హిట్ హిట్. ఫస్ట్ హాఫ్ మటుకి అఖండాకి మించే డైలాగు రాసుకున్నోడికి రాసుకున్న ఇన్నోడికి ఇన్నీ. వీర మోత బోగుడు బాదురే ఫస్ట్ హాఫ్. వేరేకా నాకు తెలిసి ఇవ్వలేదని నేను అనుకుంటున్నా. చూస్తే చెప్పొచ్చు కదా అది కూడా. సో అది కూడా ఆడొచ్చు మేబీ ట్రైలర్ బట్టి. ఓకే అది కూడా బాగానే ఉంది. ప్రస్తుతానికి అయితే ఆల్రెడీ పండగ స్టార్ట్ అయిపోయినట్టే. చెత్త రేగిపోయింది. వన్ మ్యాన్ ఆర్మీ బాలయ్య ఇంకా రాడ్డు దింపాడు అసలు ఒక్కొక్కడికి. నాకైతే ఫస్ట్ టైం నేను లైవ్లో బాలయ్య చూశాను. పెద్ద ఆయన చూసిన ఫీలింగే. ఒక జ్యోతిష్ ఎవడో చెప్పాడంట 2022 నుంచి బాలయ్య బాబు సుసుబుగా కూడా పెట్రోల్ అయి మండిపోతే. బాగుందండి, అనుకున్న దానికంటే ఇంకో బాగుంది. చాలా బాగుంది సినిమా అయితే. రేంజ్లో ఉంది, డైలాగులు వర్షం కురిసింది. సంక్రాంతి పండుగ దానికి చాలా బాగుంది సినిమా. వైసీపీని టార్గెట్ చేసిన చేసినట్టే ఉంటుంది 100%. బాలయ్య బాబు అంటే మరి ఒక ఎమ్మెల్యేగా ఉంటాడు కదా. చాలా తగ్గించి పెట్టడం వారి దగ్గర ఆదాయం ఎక్కువ ఉంది జగన్కి. ఆదాయం తగ్గించుకోవడం కోసం అలా చేసుకుంటారు ఎందుకు అర్థం. అక్కడ మించి ఉంది ఒక సినిమాని మించి ఒకటి, ఒక సినిమాని మించి ఒకటి బ్రహ్మాండంగా ఉంటుంది. టికెట్లు కొనుక్కోవడానికి టికెట్లు కూడా జరగట్లేదు. బాలకృష్ణ గారు సినిమా కొత్త మాకు చాలా ఆనందంగా ఉంది. అన్మెన్ షో 100%. స్టార్టింగ్ నుంచి ఎన్ని వరకు బోరింగ్ కానీ ఏం లేదు. బ్రహ్మాండమైన డైలీ వర్షం కూర్చుంది సినిమా చాలా బాగుంది. ఇప్పుడు వెళ్తున్నాను సినిమాకి. వెళ్తున్నానండి ఇప్పుడు వెళ్తున్నాం. కానీ సెంటిమెంట్ అన్నా చెల్లెలు సెంటిమెంట్.
హైలైట్ డ్యాన్స్ హైలైట్ ఫైట్స్ హైలైట్ బాలయ్యబాబు అసలు బాలయ్యబాబు చూపించే విధానం చాలా బాగుంది. వీరసింహారెడ్డి క్యారెక్టర్ హైలైట్ క్యారెక్టర్, ఇంకొక బ్లాక్ బస్టర్ వీరసింహారెడ్డి క్యారెక్టర్ చాలా బాగా తీశాడు. ఆ డిజైన్ కానీ ఆ క్యారెక్టర్ని చూపించే విధానం గోపిచంద్ మల్లెని చాలా బాగా తీశాడు సినిమా. హైలైట్ సాంగ్స్ హైలైట్ అన్న డ్యాన్స్ తీరి చూడక్కర్లేదు. అసలు ఈ వయసులో కూడా బాలయ్యబాబు అలా చేస్తున్నాడంటే ఇప్పుడు వస్తున్న కొత్త హీరోలు చూసి నేర్చుకోవాలి. చాలా బాగుంది, ఎక్సలెంట్ ఫైట్స్ డ్యాన్స్ ఎక్సలెంట్ సాంగ్స్ మ్యూజిక్ అన్నీ బాగున్నాయి. హైలైట్ అంటే అఫ్కోర్స్ అంటే రాయలసీమకి మళ్ళీ సూపర్ హిట్ చాలా బాగుంది. సినిమా సూపర్ ఉంది, బాలకృష్ణ ఫ్యాన్స్ అందరికి కంపల్సరీ పండగ చేసుకునే లాంటి సినిమా. ఇంకా ఫస్ట్ డే అయితే ఇంకా మొత్తం ఇందాక జైబాలయ సాంగ్ చూడాలి. సినిమా మొత్తం థియేటర్ మొత్తం పూనకాలే అనమాట. ఇంక ఇక్కడే చూడాల్సిన సినిమా ఇది, ఇంకెక్కడన్నా చూడాలనుకుంటే మిస్ అయినట్టే మీరు ఇప్పుడు చూడకపోతే. ఇది యాక్షన్ మొత్తం ఇంకా చూస్తుంటారు కదా గోపిచంద్ మల్లెని మూవీస్ అన్నీ అలానే ఉండుంటాయి, అన్నీ అలానే ఉన్నాయన్నమాట. బాలకృష్ణ అని పెట్టి చెప్పాడు కదా తీస్తాను రాయలసీమలో అసలైన సినిమా అని, తీసాడు సినిమా అది చూడండి. మరి ఇంకా మీరు సంక్రాంతికి వచ్చిన అసలైన ఫెస్టివల్ ఇదే. డైలాగ్స్ ఇంకా చూశారు కదా ట్రైలర్లో, ట్రైలర్లో చూసిన ట్రైలరే ఇంకా మూవీ మొత్తం ఉంది. చూస్తే అసలు ఇచ్చిపడేస్తుంది. పాలిటిక్స్ని టార్గెట్ చేయకుండా ఎందుకుంటాడు బాలయ్య, చేసి చూపించాడు ఎవడు మగాడంటే అనేది. డ్యాన్స్ చూశారుగా బాలయ్య ట్రై చేస్తూనే ఉంటాడు, సో చేశాడు. ఫ్యాన్స్ కోసం ఇచ్చి పడేస్తూ ఉంటాడు ఎప్పుడు, అలానే ఇచ్చి పడేస్తూ ఉంటాడు. శరత్ కుమార్ సినిమా కాదు బాయ్య, ఎక్కడి నుంచి వచ్చావు? వరలక్ష్మి శరత్ కుమార్ బాగుంది, మంచి రోల్, విలన్ రోల్ అండ్ మంచి రోల్, సెంటిమెంట్ రోల్ కూడా ఉంది. నువ్వు చెప్పు మరి వచ్చిదా, నేను మాట్లాడేటప్పుడు నీ చెవులు మాత్రమే పని చేయాలి, కాదు నీకేం పని చేసినా నీకు నెక్స్ట్ బర్త్డే ఉండదు. ఈ సినిమాలో డైలాగ్ చెప్పాను బ్రో, మీరు వినండి, లోపలికి వెళ్ళి చూడాలి డైలాగ్. నేను చెప్తే ఎట్లా, బాలయ్య చెప్పాడుగా. ఇది ఫస్ట్ డే బ్రో, ఫ్యాన్స్ వస్తారు, ఫ్యాన్స్ కడిగే క్వశ్చన్స్ అడుగు. నార్మల్ ఆడియన్స్ నచ్చేట వాళ్ళకి నచ్చిద్ది. జై బాలయ్య. సూపర్ అన్న, ఆవిడ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అలాగే మెయింటైన్ చేశారు, చాలా బాగుంది. దునియా విజయ్ గారు కూడా చాలా బాగా చేశారు, బాగుంది, చాలా బాగుంది. అసలు ఒక్క సీన్ కూడా అక్కడ బోరింగ్ అనిపించదు, ఇలా అనిపించినప్పటికీ వెంటనే ఫైట్ కానీ డైలాగ్ కానీ కూర్చొని ఫ్యాన్స్ అయితే కూర్చోరన్న, కూర్చొని ఎవరు ఫ్యాన్స్ అయితే ఇంకా దానికి పర్లేదన్న, దేని దానికి డిఫరెంట్, అదే దానికి ఇది వేరన్న, అది వేరు. ఇది చెల్లి సెంటిమెంట్ అన్న, చెల్లి సెంటిమెంట్ చాలా బాగుంది. లేదన్న ఫ్యాన్స్ అయితే ఎక్కడ బోర్ కొట్టదు, చాలా బాగుంది. కుర్చీలో అందరికీ బాగా నచ్చుతుంది అండి, కుర్చీలో కూర్చోరు అయితే ఫ్యాన్స్ అయితే చాలా బాగుంది. ఫైట్స్ అయితే హైలైట్ అండి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా సూపర్ ఉంది, డైలాగ్స్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు అన్న, చాలా బాగుంది. ఏం లేదన్న, స్టోరీ పరంగానే వెళ్ళింది అన్నీ కూడా చాలా బాగుంది. సినిమాలో మంచి యాక్షన్ చేసింది, శృతిహాసన్ కూడా చాలా బాగుంది అన్నమాట. బాగా హైలైట్ అంటే ఏపీ రాజకీయాన్ని ఉద్దేశించి మాట్లాడటం అనేది బాగా హైలైట్. అతను మాట్లాడిన దాంట్లో 1% కూడా వాస్తవం ఉంది, ఎందుకంటే అతను ఎక్కడ కూడా కాంట్రవర్సీ పోవాలని మాట్లాడలా. ఈ పేర్లు మార్చడం అయినా రాజకీయాలు చేయడం అయినా లేకపోతే ఉన్న క్యాంటీన్లు అన్న క్యాంటీన్లు ఇట్లాంటివి తీసేయడం కూడా చాలా దరిద్రమైన ఘట్టం అనమాట. అది ఏపీ రాజకీయాల్లో అది ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో కూడా లేదు, తమిళనాడు కానీ ఏ రాష్ట్రానికి పోయినా కూడా ఇట్లాంటి దరిద్రాలు లేవు. మన ఆంధ్రప్రదేశ్కి మన తెలుగు రాష్ట్రాల్లో ఒక రాష్ట్రానికి పెట్టిన దరిద్రం ఎవరన్నా ఉన్నాయంటే జగన్మోహన్ రెడ్డి. అందులో ఎటువంటి ఉద్దేశం పూర్వకంగా అనేది కాదు, అది వాస్తవం కాబట్టి అట్లా మాట్లాడాలి. ప్రభుత్వాన్ని సినిమా గ్యారంటీ టార్గెట్ చేసింది, అది బాలకృష్ణ సినిమా అవటం ఇంకా టార్గెట్ అయినట్టు. ఎందుకంటే ఆ డైలాగ్ ఒకటి ఉండదు భయ, థియేటర్లో పూర్వకాలు వస్తాయి ఆ డైలాగ్, అట్లా ఉండదు డైలాగ్, ఒకటే డైలాగ్. సూపర్ సినిమా అంటే ఆయననా ఇంత డైరెక్షన్ చేసింది అనిపించింది మాకు, ఒక బోయపాటి వీళ్ళందరూ గుర్తొచ్చారు మాకు. అంటే డామినేట్ చేశారు అంటారా డైరెక్షన్తో? డైరెక్షన్ చాలా బాగుంది, అంటే ఆయనకు కూడా ఇది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కాబట్టి బాలకృష్ణని బాగా చూపించారు. అంటే ఆ కాస్ట్యూమ్స్ కానీ ఆ గెటప్ కానీ ఆ బాడీ లాంగ్వేజ్ కానీ చాలా బాగుంది. ఫైట్స్ నెంబర్ 1 ఉన్నాయి, సాంగ్స్ సూపర్. తమ్మన్న అసలు చంపేశాడు, అసలు తమ్మన్న యాజ్ యూజువల్ మనకి లాస్ట్ మూవీ కంటే కూడా ఈ మూవీలో తమ్మన్న డిఫరెంట్గా ఇచ్చాడు. అంటే సేమ్ ఇవ్వకుండా మ్యూజిక్ అనేది చాలా డిఫరెంట్గా ఇచ్చాడు. బాక్సులు బద్దలైపోయినాయి అంతే, డిటిఎస్ బాక్సులు బద్దలైపోయినాయి. అన్ని రోజు కూడా బాగా చేశారు, కానీ మా బాలయ్యబాబు ముందు వీళ్ళందరూ మాకు నథింగ్. అసలు
అంతే మాకు అంతే. మేము చూసేది ఓన్లీ బాలయ్యని అంతే. హీరోయిన్స్ పొలిటికల్ డైలాగ్స్ వేరే లెవెల్లో ఉన్నాయి, పొలిటికల్ డైలాగ్స్ వేరే లెవెల్లో ఉన్నాయి అన్ని. ఇట్స్ కంప్లీట్ మాస్ మసాలా, కంప్లీట్ మాస్ మసాలా. మాస్ అమ్మ మొగుడు మా బాలయ్య. సో మా బాలయ్యతో ఎవరికి పోటీ లేదు, మేము కూడా ఎవరిని పోటీగా ఊహించుకోము. ఎందుకంటే మా బాలయ్య లెవెల్ వేరు, మిగతా వాళ్ళ లెవెల్ వేరు. వేరే వాళ్ళ గురించి మేము ఎప్పుడు చెప్పము, ఎందుకంటే అందరూ హీరోలే. కానీ మా బాలయ్య బాబు అంటే మాకు ప్రాణం, మా బాలయ్య బాబు అంటే మాకు ఇష్టం. అందుకే పొద్దున్నే 4 షో మేము చూసాము, గూస్ బంప్స్ అనమాట అంతే. బాలయ్య బాబుతో సినిమా చూడటం అనేది మాకు ఇంకా ఇష్టం. సో మాకు తెలుసు బాలయ్య బాబు వస్తాడని. సో అందుకే మేము కలిసి అందరం కలిసి చూసి ఎంజాయ్ చేసాం. ఆయన కూడా మాతో ఎంజాయ్ చేశారు. చాలా జోబిల్గా ఉంటారు మాతో. ఫ్యాన్స్ అంటే ఆయనకి చాలా ఇష్టం, ఫ్యాన్స్ అంటే ఆయనకి ప్రాణం. ఆయన వచ్చారు కదా చూసి, ఎలా ఉంది ఆ ఫీల్? ఆ ఫీల్ అదే చెప్తున్నానండి, ఆ ఫీల్ అనేది మాకు అఖండతో ఉంది, ఈ మూవీతో ఉంది. అక్కడ కూడా ఇక్కడే మేము చూసాము బెనిఫిట్ షో. సో ఇప్పుడు కూడా సేమ్ బెనిఫిట్ షో చూసాం. సో ఈ థియేటర్కి వస్తే బాలయ్యబాబు వస్తారని అందరికీ తెలుసు. సో ఫస్ట్ బెనిఫిట్ షో 2 తెలుగు రాష్ట్రాల్లో బ్రహ్మరంభ థియేటర్లోనే ఉంటుంది. సో ఆ బ్రహ్మరంభ థియేటర్కి ఆ స్పెషల్ ఎప్పుడూ ఉంటుంది. మూవీలో హైలైట్ ఫస్ట్ హాఫ్ చాలా హైలైట్గా ఉంది, ఫస్ట్ హాఫ్ హైలైట్గా ఉంది. ప్రతి ఫైట్ హైలైటే, ప్రతి డైలాగు. కొన్ని సినిమాల్లో కొన్ని డైలాగులే బాగుంటాయి, బట్ ఈ సినిమాలో డైలాగ్స్ అన్నీ బాగుంటాయి. రైటర్ యా అంటే బాలయ్య కోసమే రాసినట్టు ఉంది ఈ స్క్రిప్ట్. ఇదే స్క్రిప్ట్ కానీ ఇదే స్క్రీన్ ప్లే కానీ వేరే హీరోకి అస్సలు సెట్ అవ్వదు. ఓన్లీ బాలయ్య గురించే ఈ సినిమా తీశారు. బాలరిజం హైలైట్స్, అసలు బాడీ లాంగ్వేజ్ కానీ ఆ రిథమ్ కానీ. ఆ ఏజ్ ఈజ్ జస్ట్ ఏ నెంబర్ అండి. ఇప్పుడు మనం ఏజ్తో ఎప్పుడు కంపేర్ చేయకూడదు. మనకు ఆ ఎనర్జీ అనేది బాలకృష్ణ ఎప్పుడు ఆ ఎనర్జీ కంటిన్యూ చేస్తాడు. సో ఎనర్జీ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఎవరు? వరలక్ష్మి శరత్ కుమార్ కూడా చాలా. ఇది ఫస్ట్ సినిమా కాబట్టి మన తెలుగులో చాలా బాగుంది. సో బాలకృష్ణతో ఈక్వల్గా చేస్తాడు. ఆమె కూడా ఒక మెచ్యూర్డ్ హీరోయిన్గా చేస్తాడు.